हाई अंडी वेलकम टू माय चैनल मनम फोर्थ क्लास ईवीएस सेकंड लेसन नेर्चुकुंदामंडी। सेकंड लेसन पेर वच्चेसरिकी हरित प्रपंचम। हरित प्रपंचम अनेसरिकी मन चुट्टू उंडे मొక్కల గురించి తెలుసుకోవడం గురించి అండి। ఇక్కడ అభ్యాసన ఫలితాలు అనే ఒక బాక్స్ ని చూడండి। ఇందులోని విద్యార్థులకు ఈ లెసన్ చదవడం వల్ల ఏమేం తెలుసుకుంటారనే విషయాల కోసం ముందుగా ఇవ్వడం జరిగిందండి। ఫస్ట్ వాటిని గురించి గమనిద్దామండి। ఫస్ట్ విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలని ఫస్ట్ పాయింట్ అండి। తమ చుట్టూ ఉన్న పరిసరాలలో సాధారణంగా పరిశీలించదగ్గ వేరు పుష్పాలు పండ్ల లక్షణాల గురించి తెలుసుకుంటారు। ముఖ్యంగా తమ చుట్టూ ఉండే మొక్కల్లోని వేర్ల రకాలు ఏంటి, పుష్పాలు ఏంటి, ఎన్ని రకాలు ఉన్న పుష్పాలు, తర్వాత పండ్ల లక్షణాలు, పండ్లు ఏ విధ అదే పండ్లలో ఏమేమి రకాలు ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, పుల్లగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా, ఇలాంటి లక్షణాలన్నిటి గురించి తెలుసుకుంటారండి। అలాగే మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయో అవగాహన చేసుకుంటారు। అసలు మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి అనే విషయాన్ని, అలాగే మొక్కలు తమ ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనే విషయం కోసం అవగాహన చేసుకుంటారంట ఈ లెసన్ చదవడం వల్ల। అలాగే వివిధ రకాల పండ్లను వాటి ఉపయోగాలను గ్రహిస్తారు, పండ్ల రకాలు ఏంటి తెలుసుకుంటారు, వాటి ఉపయోగాలు, వాటిని తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే విషయం కూడా పిల్లలు అవగాహన చేసుకుంటారటండి। ఈ లెసన్ చదవడం వల్ల కలిగే ముఖ్య ఈ లెసన్ చదవడం వల్ల విద్యార్థులకు సిద్ధించే ముఖ్యమైన విషయాలు అన్నమాట। ముఖ్యంగా ఈ పై విషయాలు అయితే విద్యార్థులు గమనిస్తారండి, గ్రహిస్తారు। ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దామండి। ఇక్కడ హిమ తన తాతగారితో కలిసి ఒక సెలవు రోజున తోటకు వెళ్ళింది। అక్కడి మొక్కలన్నిటిని పరిశీలించింది। హిమ తాతగారి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి గమనిద్దామండి। హిమ వాళ్ళ తాతగారిని ఇలా అడుగుతుంది, తాత మొక్కలు అన్ని ప్రదేశాలలోనూ పెరుగుతాయా? తాతగారు అంటున్నారు, అవును తల్లి, మొక్కలు ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో పెరుగుతాయి। హిమ అడుగుతుంది మళ్ళీ, తాత అన్ని ప్రదేశాలలోనూ అన్ని రకాల మొక్కలు పెరుగుతాయా? తాతగారు చెప్తున్నారు, లేదు హిమ, వేరు వేరు మొక్కలు వేరు వేరు ప్రదేశాలలో పెరుగుతాయి, ఈ రకంగా చెప్తుంటారండి। మన చుట్టూ అనేక రకాల మొక్కలు వృక్షాలను మనం చూస్తూ ఉంటాం, అవి మన ప్రపంచాన్ని పచ్చగాను రంగులమయంగాను చేస్తాయి। ఇటువంటి మొక్కలే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను పెరుగుతుంటాయా? ఇక్కడ పై ప్రశ్నకి సమాధానం చూడండి। నేల వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి, వాటి నివాస స్థలాల ఆధారంగా మొక్కలు రెండు రకాలు, అవి నేలపై పెరిగే మొక్కలు, రెండు నీటి మొక్కలు। చూడండి, నేల వాతావరణాన్ని బట్టి వివిధ రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయంట, వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, వాటి నివాస స్థలాల ఆధారంగా మొక్కలు రెండు రకాలు, అవి ఒకటి నేలపై పెరిగే మొక్కలు, రెండు నీటి మొక్కలు। అంటే అండి, ఇక్కడ మొక్కలు అనేది పరిసరాల ప్రాంతాలను బట్టి, అక్కడున్న మట్టిని బట్టి, అక్కడున్న నేలను బట్టి మొక్కలు పెరుగుతుంటాయి। అలాగే మొక్కల్లోని రెండు రకాలు ఉన్నాయి, ఒకటి నేలపై పెరిగే మొక్కలు, అలాగే నీటి మొక్కలు। ఇందులో కూడా రకాలు ఉన్నాయండి, వాటిని ఏంటో గమనిద్దాం। ముందు నేలపై పెరిగే మొక్కల్లోని రకాల గురించి తెలుసుకుందాం। నేలపై పెరిగే మొక్కలు నేలపై పెరిగే మొక్కల్లోనండి రకాలు చూడండి। ఇక్కడ మళ్ళీ రెండు రకాల మొక్కలు ఉన్నాయి, మొత్తం మూడు రకాలు అన్నమాట, మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, అలాగే పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు, అలాగే ఎడారిలో పెరిగే మొక్కలు। మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు, పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు,
అలాగే ఎడారి మొక్కలండి, బ్రహ్మ జబుడు మొక్కలు. ఇక్కడ ములతో కూడిన మొక్కలు ఎక్కువగా పెరుగుతుంటాయి ఎడారిలోని. బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటి నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటి నిల్వ చేసుకొని ఇక్కడ ఆహారంగా చేసుకుంటూ ఉంటాయి. నేలపై పెరిగే మొక్కల్లోని మైదాన ప్రాంతాలవి పెరిగే మొక్కలను ఒకసారి గమనించండి మళ్ళీని, ఎందుకంటే టెట్కి కానీ డిఎస్సి కానీ కంపల్సరీ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్స్. మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలండి మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ. గుర్తుపెట్టుకోండి బాగాను, టెట్కి కానీ డిఎస్సి కానీ కంపల్సరీ అడుగుతుంటాడు. అలాగే పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఫైన్, ఓక్, ఇవి పొడవుగా పెరుగుతుండే వృక్షాలన్నమాట. అలాగే ఎడారిలో పెరిగే మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు, వీటికి ముళ్ళులు ఎక్కువగా ఉంటాయండి. అలాగే వీటి కాండం కూడా చాలా దరసరిగా ఉంటుంది. ఇక్కడ మీకు తెలుసా అని బాక్స్లో ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ టెట్కి డిఎస్సి కంపల్సరీ ఉపయోగపడుతుందండి. వీటి కాండంలోని నీటి నది నిల్వ చేసుకుంటూ ఉంటాయటండి. ఎడారిలో మరి వాటర్ ఎక్కువ దొరకదు కదా, కాబట్టి కంపల్సరీ ఇవి కాండంలో నిల్వ చేసుకొని ఉంచుకొని వీటిని ఆహారంగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఇది మీకు తెలుసా అని బాక్స్లో ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ టెట్కి కానీ డిఎస్సి కానీ అడుగుతాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎడారిలో పెరిగే మొక్కలు నీటిని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి అంటే వాటి కాండంలో నిల్వ చేసుకుంటాయని ఆన్సర్ అన్నమాట. నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు. ఇప్పుడు మనం నేల మొక్కల గురించి తెలుసుకున్నామండి. నెక్స్ట్ నీటి మొక్కల గురించి తెలుసుకుందాం. నీటిలో పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటారు. డక్, వీల్, గుర్రపు డెక్కు వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు అన్నమాట. ఇందులో కూడా నీటిలో పెరిగే మొక్కల్లో కూడా రకాలు ఉన్నాయండి. నీటిపై తేలే మొక్కలు అనేసరికి డక్ వీడ్, గుర్రపు డెక్కు వంటి మొక్కలు, అలాగే కలువ, తామర మొక్కల వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని పోయి ఉంటాయటండి. వీటి వేర్లు అనేది చాలా లోపలికి ఉంటాయి. ఇక్కడ హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయటండి. నీటి లోపల ఉంటాయి, పైన ఉండవు ఇవి. అలాగే మాడ చెట్టు బురద లేదా చిత్తడి నేలలో పెరుగుతూ ఉంటాయటండి. మాడ చెట్లు ఎక్కువగా బురద లేదా చిత్తడి నేలలో పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ నీటి మొక్కల్లో కూడా తేడాలు ఉన్నాయండి. నీటిపై తేలే మొక్కలు ఉన్నాయి, అలాగే చెరువుల లోపల నుంచి అదేంటి వేర్లు పాతుకొని పోయి ఉండి పైకి పుష్పించే పువ్వులు లాంటివి ఉన్నాయి. అలాగే నీటి లోపల కూడా పెరిగే మొక్కలు ఉన్నాయి. అలాగే బురద లేదా చిత్తడిగా ఉండే ప్రదేశాలలో కూడా చెట్లు అనేది పెరుగుతూ ఉంటుందండి. డిఎస్సిలోకి వచ్చేసరికి నీటిపై తేలే మొక్కలు అనేసరికి వాడు ఈ విధంగా క్వశ్చన్ అడిగినట్లయితే కనుక నీటిపై తేలే మొక్కలు ఏంటి అని అడిగితే కనుక డక్ వీడ్, గుర్రప డక్క అని ఆన్సర్ అండి. అలాగే చెరువుల్లోని, సరస్సుల్లోని, అడుగు భాగంలోని వేర్లు పాతిపోయి పైకి వచ్చి పుష్పించే ఏంటి అనేసరికి కలువ, తామర మొక్కలు అనే ఆన్సర్ అండి. అలాగే నీటి లోపల పెరిగే మొక్కలు ఏంటి అని అడిగితే కనుక హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి అని చెప్పంటారు. అలాగే బురద లేక చిత్తడి నేలలో పెరిగే మొక్కలు ఏంటి అనేసరికి మాడ చెట్టు అండి. ఇది టెట్లోని డిఎస్ఎల్ని చాలాసార్లు అడిగిన ప్రశ్న అండి. మాడ చెట్లు ఎక్కడ పెరుగుతాయి అని చెప్పి సాధారణంగా అడుగుతూ ఉంటాడు. చిత్తడి నేలలో పెరిగే అదేంటి మొక్కలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. మాడ చెట్టు అనేది ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగిందండి మనం చేద్దామని. ఇక్కడ మొక్కల వేర్లను అవి ఉండే ప్రదేశాన్ని బట్టి రాయండి అని చెప్పి అన్నారు. నీటి మొక్కలు అంటే ఏంటి, అలాగే భూమిపై పెరిగే మొక్కలు ఏంటి,
అని బాక్స్ ఇవ్వడం జరిగిందండి. నీటి మొక్కలు అంటే ఏంటో ఇక్కడ గమనించారు కదా పైన, ఆ బాక్స్ని బట్టి వీటిని రాయండి. అలాగే గుంపే పెరిగే మొక్కలు అంటే ఏంటో పైన చెప్పడం జరిగింది కదండి, దాన్ని బట్టి ఈ బాక్స్ అనేది రాయండి. అలాగే ఇక్కడ తాత మనవుల మధ్య జరుగుతున్న సంభాషణ ఒకటి గమనిద్దాం. హిమ, తాత ఇది టమాటా మొక్క కదా? టమాటా మొక్క కదా, అవును కదా? అవును, ఒక మొక్కకు ఒక మొక్కను తీసుకొని పరిశీలించు. హిమ అంటుందండి, ఇది టమాటా మొక్క కదా అంటుంది. వాళ్ళ తాతగారు అంటున్నారు ఒక మొక్కను తీసుకొని పరిశీలించని చెప్తున్నారు. తాతగారు మళ్ళీ ఇలా అంటున్నారండి, మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు. వేరు వ్యవస్థ, రెండవది ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్కల భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు, ప్రకాండ వ్యవస్థ అని అంటారు. నేల లోపల పెరిగే మొక్కల భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. ఇక్కడ వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థ అని రెండు రకాలు ఉన్నాయండి. ఇక్కడ మళ్ళీ తాత మనవుల మధ్య సంభాషణ గమనిద్దాం. తాత తన తోటలో కుందేలు క్యారెట్ హిమ అంటుందన్నమాట. తాత మన తోటలో కుందేలు క్యారెట్ దుంపలు తవ్వుతుంది చూడు, కానీ వేరుకు బదులు క్యారెట్ దుంప నేలలో లోపల ఎందుకుంటుంది అని అడుగుతుందన్నమాట. తాతగారు అంటున్నారు, అవును హిమ, కొన్ని మొక్కల వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంటాయి. క్యారెట్ కూడా ఆహారాన్ని నిల్వ చేసి ఒక వేరు, కనుక ఇది నేల లోపల ఉంటుంది. బీట్రూట్, ముల్లంగి కూడా నేల లోపల పెరిగే వేర్లు. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అనేది తన ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటూ ఉంటుందంట. కాబట్టి ముల్లంగి, బీట్రూట్, ఈ క్యారెట్ అనేది నేల లోపల పెరిగే వేర్లండి. అలాగే ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి. ఒక బాక్స్లో అన్ని మొక్కల వేర్లు నేలలోనే పెరుగుతాయా, వేర్ల వలన మొక్కలకు కలిగే ఉపయోగం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. వేర్లన్నీ నేలలోనే పెరుగుతాయి, మొక్కలకు ఉపయోగాలు ఏంటి అనేది ప్రశ్న అండి. చూడండి, వేర్లు మొక్కలను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. కాబట్టి మొక్కలకు వేర్లు అనేది చాలా ప్రధానం. ఈ వేర్లు అనేది భూమిలోనే ఉంటాయి, కాకపోతే వేర్లలోని రకాలు ఉంటాయి. కాబట్టి మొక్కలకి వేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. భూమి నుంచి కంపల్సరీ పోషకాలను గ్రహించడానికి వేర్లు అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. కాబట్టి ఈ విషయాన్ని ఈ లెసన్ చదవడం వల్ల విద్యార్థులు కంపల్సరీ గ్రహిస్తారు, మొక్కలకి వేర్లు చాలా ఇంపార్టెంట్ అన్నది. నేల నుండి వేర్ల ద్వారా పోషకాలను గ్రహిస్తాయి. ఈ విషయం విద్యార్థులు ఈ లెసన్ చదవడం గ్రహిస్తారండి. మొక్కలలో వేర్లు రెండు రకాలండి, ఒకటి తల్లి వేరు, ఒక బలమైన ప్రధాన వేరుని కలిగి ఉంటుంది. మొక్కల వేర్లు రెండు రకాలు, తల్లి వేరు ఒక బలమైన ప్రధానమైన వేరుని కలిగి ఉంటుంది. ఇది నేలలోనికి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రధాన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతాయి, ఉదాహరణ వేప, చింత మొదలైనవి. ఉదాహరణకి ఇక్కడ ఒక మొక్కను చూడండి, తల్లి వేరని ఉంది. ఇక్కడ పెద్ద వేరైతే ఉంది, దాని చుట్టూ చిన్న చిన్న పిలకల్లా ఉన్నాయి, దీన్ని తల్లి వేరు అంటారండి. అలాగే గుబురుగా ఉండే వేర్లు, రెండవది గుబురుగా ఉండే వేర్లు అనమాట. గుబురుగా ఉండే వేర్లు ఇలా ఉంటుందండి. గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అంటారు. గుబురు వేర్లు లేదా పీచు వేర్లు గుబురుగా ఉంటాయటండి. ఇలాగా ఈ పటంలో చిత్రంలో కనిపించినట్లుగా గుబురుగా ఉంటాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న చిన్న వేర్లు గుత్తులుగా పెరుగుతూ ఉంటాయి. ఇలాగ చిన్న చిన్న వేర్లు గుత్తులుగా పెరుగుతూ ఉంటాయటండి. దీనిని గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అంటారు. వేర్లలోని రెండు రకాలు, ఒకటి తల్లి వేరు, గుబురు వేర్లు. గుర్తుపెట్టుకోండి, లెసన్ టెట్లో కానీ డిఎస్సీలో కానీ కంపల్సరీ అడుగుతాడు. తల్లి వేరు, గుబురు వేర్లు, అదే కా
కాబట్టి తల్లివేరు గుబురువేర్ల గురించి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తల్లివేరు ఏ విధంగా ఉంటుంది, గుబురువేర్లు ఏ విధంగా ఉంటాయని చెప్పి అడిగితే మీరు ఇలాగ సన్నని వేలతో కూడి ఉన్నది గుబురువేళ్ళు అని, ఒక ఒక వేరు పెద్దగా ఉండి చిన్న చిన్న వేర్లు దానికి వచ్చినట్లయితే దాని తల్లి వేరు అంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుబురువేర్లకి రకాలు చూడండి. వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి గుబురువేర్ల మొక్కలన్నమాట. అలాగే తల్లివేరు మొక్కలకు ఉదాహరణ వేప, చింత. గుబురువేర్ల మొక్కలకు ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న. టెట్ కానీ డిఎస్సి కానీ కంపల్సరీ అడుగుతాడండి. అలాగే మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు చాలా లోపలికి భూమి లోపలికి ఉంటాయటండి. అలాగే గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతులోనికి పెరగవు, అంటే పైపైన పెరుగుతాయండి. అలాగే నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజీగా ఉండి తేరడానికి సహకరిస్తూ ఉంటాయటండి. ఇక్కడ మర్రి, వేప, చింత మొక్కలు భూమి లోపల వేర్లు ఉంటాయి. అలాగే గులాబీ, మల్లె వంటి మొక్కలు వేర్లు భూమికి అంత లోపలకు ఉండవు, పైపైనే ఉంటాయి. అలాగే నీటి మొక్కలు అనేది వేర్లు అనేది చాలా స్పాంజీగా ఉంటాయటండి. మొక్కలు పైకి తేరడానికి అన్నట్లుగా అదేంటి స్పాంజీలాగా అలా ఉంటాయంట. వేర్లు సాధారణంగా ఏ మొక్క వేర్లైనా సరే సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి. ఇక్కడ బాక్స్లో గమనించండి, మొక్కల దేటి నీటి మొక్కల వేర్లు ఇలాగ స్పాంజీలో ఉంటాయి. వేర్ల ఉపయోగాలు ఏంటో గమనిద్దామండి. ఇక్కడ వేర్లు ఉపయోగాలని చెప్పించాడు. ఇక్కడ మనం క్యారెట్టు, బీట్రూట్, ముల్లంగి మొదలైన వాటిని మనం ఆహారంగా తీసుకుంటున్నామండి. ఇవి వేర్లు అని చెప్పుకున్నాం కదా, ఇవి భూమి లోపల పెరిగే వేర్లు అన్నమాట. ఇవి వాటి ఆహారాన్ని వేర్లలోనే నిల్వ చేసుకుని ఉంటాయి. అలాగే ఇంకొకటి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పించాడు. చూడండి, వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉండే అలమర్లలో మంచి వాసన కోసం ఉపయోగిస్తామటండి. ఇక్కడ వేర్లను ఈ రకంగా కూడా మనం ఉపయోగిస్తున్నాం. కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉండే అలమర్లలో మంచి సువాసన కోసం ఉపయోగిస్తున్నామంట. అలాగే లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలాల్లోను, దోమలను తరిమే పదార్థాలను ఉపయోగిస్తున్నామటండి. లెమన్ గ్రాస్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ రకంగా మనం వేర్లను మనం ఉపయోగిస్తున్నాం. హిమ, ఇక్కడ ఆలోచించండి, చర్చించండి అని ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగిందండి, సైడ్ హెడ్డింగ్. ఇక్కడ మొక్కలలో ఏ భాగం నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది, పుష్పాలను మనం ఎలా ఉపయోగిస్తాం మీకు తెలుసా అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగిందండి. ఆలోచించండి, చర్చించండి అనే దాంట్లో హిమ ఒక మందార పువ్వును తెంపింది. తాతగారికి హిమకి మధ్య జరుగుతున్న సంభాషణ అండి ఇక్కడ చూడండి. హిమ, నీకు పువ్వులను భాగాలు తెలుసా అని చెప్పి అడుగుతారు తాతయ్య గారు. హిమ అంటుంది, నాకు తెలియదు తాత. ఇక్కడ మళ్ళీ తాతగారు అంటున్నారండి, పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అని పిలుస్తారు. అలాగే పువ్వుకి ఇంకా ఏమేమి భాగాలు ఉన్నాయో అన్నది వివరిస్తుంటారండి. ఇక్కడ పువ్వుకు రక్షక పత్రం, అలాగే కాడ, కేసరం, అండకోశం అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక పువ్వు ఇవ్వడం జరిగిందండి, కిందన మందార పువ్వు ఇచ్చారు. ఈ మందార పువ్వుల్లోని భాగాలు ఏంటన్నది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫ్లవర్గా ఉన్నదాన్ని ఆకర్షక పత్రం అని చెప్పంటారని, అలాగే పువ్వుకి ఒక కాడలా ఉంటుందండి, ఆ కాడకి కొంచెం పైన చిన్న పుప్పొడి లాంటివి ఉంటాయి, వాటిని కేసరం అని చెప్పంటారని, అలాగే ఆ కాడని అండకోసం అని చెప్పంటారని, అలాగే పువ్వుకి ఒక మోడిలా ఉంటుంది, దీని కింద చిన్న ఆకు ఉంటుంది రెండు, వాటి పువ్వు యొక్క రక్షక పత్రం అని చెప్పంటారని, అలాగే పువ్వుకు ఉన్న ఒక కాడ లాంటిది ఉంటుందండి, దానిని కాడ అని చెప్పని, అలాగే ఒక పక్కన ఒక మొగ్గ లాంటిది ఇచ్చారు. ఇలాగ పువ్వుల్లోని భాగాల గురించి హిమకి వాళ్ళ తాతగారు వివరించడం జరిగిందండి.
పుష్పాలు వివిధ రకాలు రంగులు పరిమాణంలో ఉంటాయి. పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మందార, వేప, తులసి మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. గులాబీ, మల్లె, లిల్లీ, లవెండర్ పుష్పాల నుండి సువాసన వెలువడుతుంది కాబట్టి వాటిని సెంట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. సెంట్ల తయారీలోనూ సౌందర్యాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని పుష్పాలను ఆహారంగా కూడా తీసుకుంటాం. ఉదాహరణ కాలీఫ్లవర్. ఇక్కడ చూడండి, ఔషధాలలో తయారయ్యే పుష్పాలను ఔషధాలలో తయారీలో ఉపయోగించే మొక్కలు చూడండి, మందార, వేప, తులసి. అలాగే సువాసనల కోసం ఉపయోగించేవి గులాబీ, మల్లె, లిల్లీ, లవెండర్ వీటిని సువాసన కోసం ఉపయోగిస్తారు. అలాగే తినే ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, అవి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ అనేది మనం ఆహారంలో భాగంగా మనం తీసుకుంటూనే ఉన్నాం కాబట్టి కాలీఫ్లవర్ అందరికీ తెలిసిన విషయమే. ఆహారంలో భాగంగా మనం ఈ ఫ్లవర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ హిమ తాతగారి మీద సంభాషణ అండి. పువ్వులు హిమ పువ్వులు పండ్లుగా పెరుగుతాయని నీకు తెలుసా? అలాగే హిమ అంటుంది, నిజమా తాత నాకు ఆకలి వేస్తుంది, కొన్ని పండ్లు తిందామా అని అంటుందన్నమాట. తాతగారు ఆమెకి కొన్ని ద్రాక్ష పండ్లు మరియు సపోటా పండ్లు ఇచ్చాడు. ఆమె ఆ పండ్లను తిని వాటిలో విత్తనాలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. హిమ అంటుంది, తాత పండ్లన్నింటిలోనూ విత్తనాలు ఉంటాయని నాకు తెలుసు కానీ నేను తిన్న ద్రాక్ష పండ్లో విత్తనాలు లేవేంటి అని చెప్పి అడుగుతుంది. తాతగారు అంటారు, ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను హైబ్రిడ్ సాంకేతికత ద్వారా పండిస్తున్నారు. ఫలాలు లేదా పండ్లు విటమిన్లు ఖనిజ లవణాలను మనకు అందించే అద్భుత వనరులు. ఇవి పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. విత్తనాలు లేని పండ్లు అంటే ఎక్కువగా విటమిన్లు ఖనిజ లవణాలు అలాగే ఎక్కువ మొత్తాన్ని పీచు పదార్థాన్ని కలిగి ఉండేటట్లుగా పెంచుతున్నారటండి. ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది మీకు తెలుసా అని చెప్పని. ఒకసారి బాక్స్లో ఏముందో చదవండి. ఉగాది పచ్చడి ప్రత్యేకంగా పండుగ నాడు మాత్రమే తయారు చేసే పదార్థం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది. ఈ వంటకం 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. అవి తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు, పచ్చిమామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. చాలా వరకు దినచర్యలన్ని మొక్కల నుండి పొందినవే. ఉగాది పచ్చడిలోని షట్ రుచులు జీవితంలో మనకు 6 భావిద్రకాలను సూచిస్తాయటండి. ఇక్కడ ఉగాది పచ్చడి పిల్లలకి తెలియజేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఉగాది పచ్చడి ఏ రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకుంటారు ఎక్కువగా అని చెప్పి ఇవ్వడం జరిగింది. గమనించండి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఈ పండుగని ఉగాది పండుగని ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకంగా చేయడం జరుగుతుందని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఉగాది పచ్చడి ప్రత్యేకంగా చేయబడేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని. ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అనేది ఉండడం జరుగుతుందండి. ఆ షడ్రుచులు ఏంటంటే తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు ఉంటాయి. అలాగే వీటిని తయారు చేసే పదార్థాలండి, పచ్చిమామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇవన్నీ సాధారణంగా మొక్కల నుండి లభిస్తూ ఉంటాయి ఐటమ్స్ అన్నీ. ఇక్కడ కొన్ని నిమ్మకాయ, ఉసిరి, షీకాయ, కుంకుడికాయ లాంటివి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నిమ్మ, వేప, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలు కలిగి ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే కుంకుడికాయ, షీకాయ వంటి ఫలాలు వెంట్రుకలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారి నిమ్మ, వేప, ఉసిరి అనేది ఔషధ విలువలు, అలాగే ఇవి వెంట్రుక శుభ్రం చేసేవి షీకాయి, కుంకుడికాయలు అన్నట్లు.
ఇక్కడ మళ్ళీ తాతకి తర్వాత హిమకి మధ్య సంభాషణ జరుగుతుందండి. తాత మొక్కల్లోని ప్రతి భాగం మనకు చాలా ఉపయోగకరం అవును కదా. అవును హిమ, మొక్కలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పి తాతగారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు తెలుసా అని చెప్పి చిన్న బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మొక్క సూర్య కాంతిని ఎలా గ్రహిస్తుందో, ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని ఎలా గ్రహిస్తుంది, ఆక్సిజన్ ఎలా వదులుతుంది అనే విషయం ఇక్కడ ఒక చిత్రపటం ఇచ్చాడండి, అది గమనించండి. ఇక్కడ మీకు తెలుసా అనే బాక్స్ని చూడండి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం సొంతంగా తయారు చేసుకుంటాయంట మొక్కలు. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు అని చెప్పి ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మొక్కలు అనేది ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. ఇక్కడ ఆక్సిజన్ అనేది మొక్కలు విడుదల చేస్తాయండి. ఈ ఆక్సిజన్ని మనం పీల్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మొక్కలకి కావాల్సిన ఏంటి, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతి, నీరు అన్నది కావాలి. అలాగే ఇది మొక్కలు విడుదల చేసేది ఏంటి అంటే ఆక్సిజన్ ఇక్కడ విడుదల చేస్తుంది. ఇలా మొక్కల ఆహారాన్ని తయారు చేసుకోవడాన్ని ఏమంటారు, కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. కిరణజన్య సంయోగక్రియ ఏంటంటే ఎట్లా అడుగుతుంటే మీరు గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగక్రియ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా టెట్ కానీ డిఎస్సి కానీ. ఇక్కడ మళ్ళీ తాతకి హిమకి మధ్య సంభాషణ జరుగుతుందండి. తాత, నేను మన తోటలోని కొన్ని ఫలాలను పుష్పాలను సేకరించాను, పుష్పాలతో మంచి పూలదండం తయారు చేశాను, ఇది నేను నీకు ఇచ్చే బహుమతి అని చెప్పి ఒక దండ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒక చిత్రపటం వేశారు. అలాగే తాతగారు అంటారు, కృతజ్ఞతలు, ఇది చూడడానికి చాలా అందంగా ఉందని హిమని మెచ్చుకుంటారండి. ఇక్కడ మొక్కలు, చెట్లు, ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. మొక్కలు వృక్షాల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం అభివృద్ధి అనే ముసుగులో చెట్లను విచక్షణరహితంగా నరికివేస్తాను, కానీ తిరిగి మొక్కలు నాటడం లేదు. ఇది శీతోష్ణ స్థితిలో అనేక మార్పులకు కారణమవుతుంది. మనం ఎక్కువ మొక్కలను నాటి పరిసరాలను పరిరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడుతాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అండి, మొక్కలు అనేది ఎక్కువగా పెంచుతూ ఉండాలి, మొక్కలను అనేది నరకకూడదు. నరకడం వల్ల శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకుందామని చెప్పే ఉద్దేశంతో మొక్కలను ఎక్కువ పెంచాలనే ఉద్దేశం చెప్తున్నారు. ఇందులోని కీలక పదాలు అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కీలక పదాలు ఏంటో ఒకసారి గ్రహించండి. ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ, తల్లి వేరు, గుబురు వేరు, ఖనిజ లవణాలు, పసుపు, పోషకాలు, పూలదండ, జలాచారాలు, భూచర, చిత్తడి, బురద, వాతావరణం అనేది కీలక పదాలండి. ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చామండి. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఇక్కడ ఇచ్చారు. మనం ఏం నేర్చుకున్నాం అన్నదాన్ని ఒకసారి గమనిద్దామండి. మైదానాలు పర్వతాలపై పెరిగే మొక్కలు నేల మొక్కలు అంటారు. అలాగే నీటిపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటారు. అలాగే మొక్కలలో రెండు వ్యవస్థలు ఉన్నాయి, ఒకటి ప్రకాండ వ్యవస్థ, రెండు వేరు వ్యవస్థ. మొక్కల్లోని రెండు వ్యవస్థలు, ఒకటి ప్రకాండ వ్యవస్థ, రెండు వేరు వ్యవస్థ. అలాగే వేర్లు రెండు రకాలు, తల్లి వేరు, గుబురు వేర్లు. గుబురు వేర్లకి మరొక పేరు పీచి వేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే పుష్పాలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి, వాటి నుండి ఫలాలు వస్తాయి. అలాగే పండ్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. చూడండి, పుష్పాలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి, వాటి నుండి ఫలాలు వస్తాయటండి. పండ్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలను కలిగి ఉంటాయి. పండ్లు అనేది ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలను కలిగి ఉంటాయని చెప్తున్నారు. అలాగే మనం మన ప్రకృతిని పరిరక్షించాలి.
ఇక్కడ మనం ప్రకృతిని మనం రక్షించాలండి. మనం ఇక్కడ హరిత ప్రపంచాన్ని రక్షించగలం. మొక్కల వలన ఉపయోగాలు ఏంటనేది మనం గ్రహించాం కాబట్టి కంపల్సరీ అందరూ మొక్కలను పెంచి మన ప్రకృతిని అనేది పరిరక్షించుకోవాలి అనేది ఈ లెసన్ ద్వారా మనకు తెలుస్తుందండి. ఓకేనండి, ఈ లెసన్ అయిపోయింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.